భావన. ఇదేం కర్మరా బీసీలు కని, ఇవాళ బీసీ వర్గాలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలపాలనపైన చాలా అసంతృప్తితో, ఇలాంటి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీలను అణగదొక్కుతున్నాడని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ మేమేదో బీసీలకు సాధ్యం చేసామని చెప్పి, బీసీల కోసం సభ పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహణ అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఈ సభ పేరు పెట్టుకుండా కూడా మీకు పేర్లు దొరకలేదంటే, ఏదైనా మొట్టమొదటి నుంచి బీసీల కోసం తెలుగుదేశం పార్టీ చేసింది. ఇవాళ మీరు జేహో బీసీ సభ అని చెప్తా ఉన్నారు. జేహో బీసీ అని చెప్పి మొట్టమొదట నినదించింది తెలుగుదేశం పార్టీ. జేహో బీసీ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ బీసీల కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. అసలు బీసీల పేరెత్తే అధికారం మీకు లేదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు నేను చెప్తా ఉన్నా. ఏం చేశారు ఈ 3.5 సంవత్సరాల్లో బీసీ వర్గాలకి ఏమిచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 34,000 కోట్ల రూపాయల బీసీ సప్లాన్ని దారి మళ్లించినందుకు చెప్పాలా మీకు? బీసీలకు సంబంధించినటువంటి దాదాపు 8,000 కోట్ల రూపాయలు 8,000 ఎకరాలు ఈరోజు మీరు అసైన్ ల్యాండ్స్ అన్ని లాగేసుకున్నందుకు మీరు బీసీలు సబ్ పెడతా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి? ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి బీసీ శవాల మీద పుట్టినటువంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం. ఆ రోజున మరి మీ తాత రాజారెడ్డి, జింకా వెంకట నరసయ్య ఏదైతే మంగంపేట బైరటీస్లో దోచుకోవడం కోసం ఒక బీసీ నాయకుడిని మీరు హత్య చేసి మీ పునాదులు కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అదే రకంగా దాదాపు ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 26 మంది బీసీలని అతి కిరాతకంగా నరికి చంపి దాదాపు 650 మంది మీద అక్రమ కేసులు పెట్టి దాదాపు 2,000 మంది పైన దాడులు చేసి ఆస్తులు దోచుకుని మీరు బీసీల గురించి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మంత్రులు ఉన్నారు బీసీ మంత్రులు, పేరుకే బీసీ మంత్రులు, పెత్తనమంతా మీ సామాజిక వర్గాందే. విజయసాయిరెడ్డి ఒక పక్క, వైవి సుబ్బారెడ్డి ఒక పక్క, మిథున్ రెడ్డి ఒక పక్క, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక పక్క, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పక్క, మీరు ఈ రాష్ట్రాన్ని పంచిపెట్టారే. మంత్రులు వాళ్ళ శాఖల్లో వాళ్ళు పనిచేయడానికి ఎక్కడన్నా వాళ్ళకి అధికారాలు ఉన్నాయా? సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏదన్నా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే కనీసం మంత్రులతో మాట్లాడిచ్చే అధికారం కూడా వాళ్ళకి లేదే. ఏదైనా మీరే సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా మాట్లాడుతుంది వాస్తవం కాదా? మీరా చెప్పేది? ఈరోజు రెడ్డిల్లో కూడా కడప రెడ్డిలు వేరయ్యా, సీఎం కడప జగన్మోహన్ రెడ్డి, ఇవాళ డీజీపీ కడప, ఈరోజు మరి చీఫ్ సెక్రటరీ కడపరెడ్డి గారు, ఇవాళ ఏదైతే ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కడపరెడ్డి గారు, మరి మొత్తం మీ రెడ్లే కడపకే ఇచ్చుకుని, లేదంటే నామినేటెడ్ పోస్టులు మొత్తం కూడా మీరే తీసుకుని, ఇవాళ కనీసం సలహాదారులుగా సలహాలు ఇస్తానని కూడా బీసీలు పనికి రాలేదు మీకు. మీరు బీసీ సబ్ పెట్టే ఏ అవకాశం, ఏ అధికారంతో మీరు పెడతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పేరుకు మీరు ఎఫ్ఐఆర్ కార్పొరేషన్ పెట్టారు. ఎఫ్ఐఆర్ కార్పొరేషన్లో ఎవరికన్నా ఒక పైసా మీరు ఇచ్చారా? ఎఫ్ఐఆర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మొత్తం డేటా ఇవ్వండి, బయటకు తీయండి. ఇదిగో ఈ సామాజిక వర్గానికి మేము ఇది ఇచ్చాం, లేదు ఈ ఆదరణ స్కీమ్ అమలు చేశాం, వీళ్ళకి ఇంత నిధులు ఖర్చు పెట్టామని చెప్పి చూపించండి. ఇవాళ మీరేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు పదవీ కాలం రేపు 7వ తారీఖుతో ముగియబోతోంది.
బహుశా ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేషన్లో పైసా నిధులు కూడా ఖర్చు పెట్టకుండా టర్మ్ పూర్తి చేసుకున్నటువంటి అతిపెద్ద గౌరవం ఈ బీసీలకు మీరు ఇచ్చారా ఈ కార్పొరేషన్ చైర్మన్లకి ఈ కార్పొరేషన్ డైరెక్టర్లకి అంత చక్కటి అవకాశాన్ని మీరు కల్పించారా జగన్మోహన్ రెడ్డి గారు ఇదేమి దుర్మార్గం అండి ఇది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కోసేశారు దాదాపు 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కోసేసి 10% కోసేసి దాదాపు 16,800 మంది స్థానిక సంస్థల్లో రాజ్యాంగపరంగా కూర్చోవాల్సినటువంటి కుర్చీల్లో కూర్చోకుండా చేసినటువంటి ఘనత మీది కాదా జగన్మోహన్ రెడ్డి దీని మీద ఏం సమాధానం చెప్తావు ఎవరైతే ఇవాళ ఉన్నటువంటి బీసీ మంత్రులు వైసీపీలో మీరేం సమాధానంతో చెప్తారో చెప్పండి ఇన్ని లక్షల మందికి మేము బీసీలకు ద్రోహం చేశామని మీరు చెప్తారా ఇవాళ స్థానిక సంస్థల్లో 50% పదవులు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు వస్తున్నటువంటి నిధులు మొత్తం కూడా మీరు వెనక నుంచి లాగేసుకున్నారే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పనులు చేయక చెత్తెత్తుకుంటా కూడా డబ్బులు లేక గ్రామాలు ఇదిలిపెట్టి పారిపోతా ఉన్నారే బయట ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులకు పోతా ఉన్నారే ఈ ఘనత మీదేగా జగన్మోహన్ రెడ్డి దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు ఇవాళ నామినేటెడ్ పోస్టులు దాదాపు 1000 పోస్టులు వేసుకున్నావు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ గతంలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు మైనారిటీలు ఎంతమంది ఉన్నారు మరి ఈరోజు మీ ఆధ్వర్యం నడుస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్స్ పోస్టులు మొత్తం నీ సామాజిక వర్గానికి వేసుకున్నావు కదా ఇవాళ అత్యంత కీలకమైనటువంటి ఏపీఐఎస్సీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్టీసీ ఈ పదవులన్నీ కూడా నీ సామాజిక వర్గానికి వేసుకుని అంటే బీసీలో ఎవరు లేరా బీసీలో ఎవరు ఈ పదవులు చేటకి అర్హులు కారా మీరు వాళ్ళేదో మళ్ళీ కపట ప్రేమ నటిస్తూ మేము బీసీలకి ఒరగబెట్టామని చెప్పి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అన్ని రకాలుగా మరి బీసీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీలను అణగదొక్కాలి బీసీలంతా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు అనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారి మీద కేసు కట్టావు నా మీద పెట్టావు యనమల రామకృష్ణుడు గారి మీద పెట్టావు అయ్యన్న పాత్రుడు గారి మీద నిత్యం ఇబ్బందులు పెడతా ఉన్నావు మరి మొన్న అరెస్ట్ చేసి కోర్టుకు పెడితే కోర్టే మీకు చివాట్లు పెట్టింది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల ఆస్తులు ధ్వంసం చేశావు ఇంకా నీకు బీసీల మీద ఎలాంటి ప్రేమ ఉందని చెప్పి మేము నమ్మాలా ఇవాళ ఇవన్నీ చేసి ఇన్ని రకాలైనటువంటి దారుణాలు చేసి హత్యలు చేసి అణగదొక్కే కార్యక్రమాలు చేసి ఒక బానిసలుగా చేసుకోవాలని నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేసి ఇప్పుడు సభలు పెట్టి బీసీలు మళ్ళీ మోసం చేయాలని చూస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోకాళ్ళు మంత్రులు సోకాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు నేను అడుగుతా ఉన్నా మీ పదవుల్లో మీరు ఏదన్నా బీసీల కోసం చేశారా ఆదరణ స్కీమ్ గురించి మీరు అడిగారా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డిని విదేశీ విద్య మరి పెద్ద ఎత్తున ఆ రోజున బీసీ పిల్లలు కూడా విదేశాల్లో చదువుకోవాలి ఆర్థికంగా వాళ్ళు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల నుంచి మరి దాన్ని 20 లక్షలు కూడా పెంచడం జరిగింది అన్ని రకాలుగా 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపించిన విద్యార్థులకి ఏ మీకు మనసు రావట్లేదే ఈ విషయాన్ని మీరు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడగలేకపోయారా ఇవాళ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కాలేజీ ఫీజులు కట్టల కారణంగా బయటికి పంపించేస్తే వాళ్ళందరూ అక్కడ ప్లాట్ఫారాల మీద నిద్రపోతూ ఉన్నారు ఇవన్నీ మీరు మీ ముఖ్యమంత్రి మీరు అడగలేకపోతూ ఉన్నారా ఇంకా పైగా దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద
వాళ్ళు మానసికంగా ఎంత క్షోభపడ్డారో స్వయంగా నేను కళ్ళారా చూశా. అమాయకులు, వాళ్ళకి తెలియదు మా పిల్లలు ఏమైనా తప్పు చేశారా అక్కడికి వెళ్ళని చెప్పి మనోవేదన పడ్డారు ఆ తల్లిదండ్రులు. ఏ, అవన్నీ మీకు గుర్తు రాలేదా? ఈ ముఖ్యమంత్రి గారు మీరు నిలదీయలేకపోతా ఉన్నారా? అరే బీసీ పిల్లలకి పెళ్ళిళ్ళకి పెళ్ళి కానుక చంద్రబాబు నాయుడు గారు ఇస్తే చివరికి ఆ పెళ్ళి కానుక కూడా ఇవ్వకుండా చేసావే. మరి ఇటువంటి దుర్మార్గాలన్నీ కూడా మీరు అడగలేకపోతా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ బీసీ మంత్రులు నేను అడుగుతున్నా, మీరు అడగలేకపోతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని? బీసీ భవన్లు, కమ్యూనిటీ హాల్స్, అక్కడ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయాల గురించి చర్చించుకోవాలన్నా పెద్ద ఎత్తున బీసీ భవన్లకి ఆ రోజున నిధులిస్తే ఇవాళ అన్నీ కూడా దాదాపు పూర్తి అయిపోతే ఇవాళ అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి మీకు మనసు రావట్లేదే? అసంఘిక కార్యకలాపాలు కొన్నేమో మీరు మీ సచివాలయాలకు లాగేసుకున్నారు. అక్కడ చెట్లు మొలిసిపోయి అతి దారుణంగా ఆ బీసీ భవన్లు తయారవుతా ఉన్నాయంటే ఏ, ఆ భవన్లు ఆ బీసీ భవన్లు ఇస్తాక మీకు మనసు ఒప్పట్లేదా? దీని గురించి మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేకపోతా ఉన్నారా? సిగ్గు లేకుండా మళ్ళీ మీరు సభలు పెట్టి బీసీలకు ఏదో సాధించేసామని మీరు చెప్తారా? ఇవాళ మత్స్యకారులకు జీవో నెంబర్ 217 తీసుకొచ్చి తరతరాలుగా వస్తున్నటువంటి బీసీ చెరువు ఏదైతే చెరువుల మీద హక్కుల్ని మత్స్యకారులు కాకుండా చేస్తున్నటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది కాదా? ఇన్ని దుర్మార్గాలు చేస్తూ ఇవాళ ఎంతమంది నాయ బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, మీరిచ్చేది ఎంత ఇస్తున్నారు? రజక సోదరులు ఎంత ఎన్ని లక్షల మంది ఉన్నారు, మీరిస్తున్నటువంటి రజకులకు ఇచ్చేది మీరెంత? ఇవాళ చేనేత నేస్తం కింద మీరిస్తున్నటువంటి చేనేత ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారు, మీరిస్తున్నది ఎంత? ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. ఏదో ఒక నెపం పెట్టి కరెంటు బిల్లు వస్తుందనో లేకపోతే ఇంకో పథకం వస్తుందనో ఇన్ని రకాలుగా మోసం చేస్తూ ఉంటే ఇవన్నీ మీరు అడగలేకపోతా ఉన్నారా? మరి ఈరోజు పిల్లలు స్కూల్ మెర్జింగ్ పేరుతో బీసీ కాలనీలో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ మూతేస్తూ ఉంటే పిల్లల్ని చదువు మానిపించి వీళ్ళు పనులకు వెళ్ళిపోతా పిల్లలు చదువులు మానిపిస్తూ ఉంటే బీసీ పిల్లలు కనపట్టలేదా? వాళ్ళ చదువులు అవసరం లేదా? ఈరోజు మరి విద్యా కానుక అని చెప్పి పెద్ద బోర్డింగ్ పెడతా ఉన్నావు, హోర్డింగ్లు పెడతా ఉన్నావు, పేపర్లో పెద్ద యాడ్లు ఇస్తూ ఉన్నావు, బటన్ నొక్కుతున్నానన్నావు. ఇవాళ ఎన్ని లక్షల మంది గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలకు పేరు మార్చుకుని వసతి దీవెన, విద్యా కానుక ఇవన్నీ చెప్పి పేర్లు పెట్టుకుని గతంలో మేము ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్నే 16 లక్షల మందికి ఆ రోజున మేము ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇస్తే ఇవాళ కేవలం నువ్వు 10 లక్షల మందికి ఇస్తూ అవి కూడా ఫీజులు గతంలో ఇచ్చిన దానికంటే 50% తగ్గించేస్తే అంటే 6 లక్షల మంది పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? 6 లక్షల మంది పిల్లలు అర్హత లేకుండా చేసావు. అదే కాకుండా ఇవాళ నువ్వు ఏదైతే కాలేజ్ ఫీజు తగ్గించడం వల్ల క్వాలిటీ లేనటువంటి నాణ్యత లేనటువంటి విద్య వాళ్ళు చిన్న చిన్న ఫ్యాకల్టీస్ పెట్టుకుని చేస్తూ ఉంటే అంటే కేవలం వీళ్ళు వాలంటీర్లకి సరిపోయే విధంగా నాలెడ్జ్ సరిపోద్ది అనే విధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. నీ పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటావు, నీ పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో చూసుకుంటావు. ఏ, బీసీ పిల్లలు చదువుకుంటాక అర్హత లేదా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా విదేశాలకు పంపించడం, కాలేజీ ఫీజులు బెస్ట్ కాలేజీలు అందించడం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా వాళ్ళకి అందించడం, నాలెడ్జ్ అందించడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టించడం, స్టడీ సర్కిల్స్ పెట్టించడం, ఇవన్నీ ఏమైనాయి? వీటి గురించి మాట్లాడే నాదుడు లేడా ఈ బీసీల్లో, వైసీపీ బీసీల్లో? మీ ముఖ్యమంత్రి నిలదీయలేకపోతా ఉన్నారా? ఎందుకు భయపడతా ఉన్నారు? మీ పదవుల కోసం కక్కుర్తి పడతా ఉన్నారా? మీ సామాజిక వర్గాలని తాకట్టు పెడతా ఉన్నారా ఈ జగన్మోహన్ రెడ్డికి? రండి, బయటికి రండి. ఇవాళ బీసీల్లో చైతన్యం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ.
బీసీల కోసం ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే. ఇవాళకు మీకు చెప్పుకుంటాకే ఏమీ లేక బీసీలతో బీసీలకు ఒక వెన్ను సపోర్ట్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని జేహో చివరికి జేహో బీసీ కాన్సెప్ట్ కూడా కాపీ కొట్టే ఈ వైసీపీ వాళ్ళు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నా మీకు, బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పి మోసం చేస్తున్నటువంటి నీ మోసాలకి ఖచ్చితంగా బీసీలంతా ఏకమవుతారు, ఖచ్చితంగా బీసీలంతా ఏకమై నీ పీక నొక్కుతారని కూడా హెచ్చరిస్తా ఉన్నా.